हेलो फ्रेंड्स, वेलकम टू वीएलएस किचन। మీరు గనక మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి। ఈ రోజు నేను చేయబోయే రెసిపీ మిల్ మేకర్ 65। ఈ రెసిపీని మనం చాలా ఈజీగా ఇంట్లోనే టేస్టీగా చేసుకోవచ్చండి। ఈ మిల్ మేకర్ 65 ని తింటే మీకు చికెన్ 65 తిన్న ఫీలింగ్ వస్తుంది। ఈ ప్రాసెస్ ఎలానో చూసేద్దామా। ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 100 గ్రాముల మిల్ మేకర్ తీసుకోవాలి। దీనిలో వేడి వాటర్ ని యాడ్ చేయాలి। ఇలా మొత్తం మిల్ మేకర్ మునిగేలాగా చూసుకొని దీనిపైనే మూత పెట్టాలి। దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి। 10 నిమిషాల తర్వాత మూత తీసి దీంట్లో చల్లటి వాటర్ యాడ్ చేయాలి। ఇలా యాడ్ చేయడం వల్ల మనకు వాటర్ రిమూవ్ చేయడం కోసం చాలా ఈజీ అవుతుంది। ఇలా మిల్ మేకర్ నుంచి వాటర్ మొత్తం రిమూవ్ చేసి ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇలా బౌల్ లో ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, పించ్ ఆఫ్ రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకోవాలి। వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలండి, ఎక్కువ వేయొద్దు। మనకు ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది, చూడండి పర్ఫెక్ట్ గా ఉంది। ఈ విధంగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడి అయిందో లేదో చూసుకోవాలి। ఆయిల్ వేడి అయిన తర్వాత ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ ని యాడ్ చేసుకోవాలి। వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి, ఒకేసారి వేస్తే మొత్తం అతుక్కుపోయి మనకు పర్ఫెక్ట్గా రాదండి। దీన్ని 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో అలానే ఉంచి తర్వాత మనం రొటేట్ చేయాలి। ఇలా మొత్తం రొటేట్ చేస్తే సరిపోతుంది। దీన్ని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో అలానే ఫ్రై చేయాలి। మనకు ఈ విధంగా కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ప్లేట్లో టిష్యూ కానీ పేపర్ కానీ యాడ్ చేసుకోవాలండి। అది వేయడం వల్ల మనకు ఆయిల్ అనేది టిష్యూ కానీ పేపర్ కానీ పీల్ చేసుకుంటుంది। ఇలా మొత్తం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి। ఇలా వేగిన తర్వాత ఇందులో వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు రెమ్మలు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి। ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, ఉప్పు మీ టేస్ట్కి సరిపడి వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు। ఇలా మొత్తం కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి కలుపుకోవాలి। ఇవి వేయడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా చాలా బాగొస్తుంది, అలాగే కలర్ కూడా చాలా బాగొస్తుంది। మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి। ఇందులో ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ ని యాడ్ చేసుకోవాలి। ఈ మిల్ మేకర్ మొత్తం కలిసేలాగా కలిపేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో అలానే కలుపుతూ ఉండాలి। టూ మినిట్స్ తర్వాత వీటిని మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి। అంతే అండి, ఎంతో టేస్టీగా మిల్ మేకర్ 65 రెడీ। దీన్ని తింటుంటే మీకు చికెన్ 65 తిన్నట్టే ఉంటుందండి। మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో।